హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు కిచెన్ అండ్ వాక్స్. చూసారా మన బ్లాక్ కలర్లో గ్రీన్గా వైట్గా ఆరెంజ్గా చాలా కలర్ఫుల్ ఉంది కదా ఈ ఫ్రై. అయితే దీన్ని అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. దానికోసంగా క్యాబేజ్ తీసుకున్నాను ఒక బౌల్ నిండా. బీన్స్ సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. క్యారెట్ తీసుకున్నాను. బీన్స్ ఒకసారి వాష్ చేసుకునేసి మనం ముందుగా అయితే ఉడికించుకోవాలి. వీటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకునేసి దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుందాం. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అండ్ మిర్చి ఇవి వేసేసుకుందాం. తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చపచ్చగా దంచుకొని వేసుకుందాం. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. బాగా వేయించుకుందాం ఆయిల్లో. ఇవన్నీ ఏం చేసుకున్న తర్వాత మన క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా సన్నగా తరిగి పెట్టుకున్నటివి, అవి వేసేసుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత మనం క్యాబేజ్ ఉంది కదా సన్నగా తరుక్కుంది అది కూడా యాడ్ చేసేసుకునేసి నీట్గా ఆ నూనెలో మగ్గిచ్చేసేసుకోవాలి. మూత పెట్టేద్దాము. మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. కాసేపు ఆగిన తర్వాత చూసారా ఎంత బాగా మగ్గిపోతుందో. చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకునేసి ఓ 2 మినిట్స్ తర్వాత తీసేద్దాం. బాగా మగ్గిపోయింది. ఉప్పు వేసాం కదా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న బీన్స్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా వేగిపోతుంది. వేగిపోయిన తర్వాత ఈ పప్పుల పొడి అయితే వేసుకుందాం. పప్పుల పొడిలో కొబ్బరి, ఎండుమిర్చి, తినేసనగపప్పు పొడి అన్నీ వేసుకునేసి బాగా కలిపి పెట్టేసుకుంటాను. ఎప్పుడు నేను మిక్సీ పట్టేసి అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ పప్పుల పొడి వేసేసుకున్నాను. బాగా అంతా పట్టేటట్టు కలిపేసుకోవడమే. అంతా వేగిపోయింది. చూసారా రెడీ టు సర్వ్. ట్రై కలర్ ఫ్రై అండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.